గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం అందరం కలిసి చదువుకుందాం గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా మహోన్నతురానికి స్తోత్రాలు నీ వాక్యం వద్దకు మేము వచ్చామయ్యా నీ వాక్యము మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి నన్ను సంపూర్ణంగా నీ సిలువచాట్ను మరుగుపరిచి నీ దివ్యమైన తలంపులు మీరే మాకు బయలుపరచండి బోధించండి ఏ సునామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గ్రంథంలో ఒక కుటుంబం మనకు కనపడుతుంది మొదటి రెండు వచనాల్లో చూస్తే ఎలీమల్ ఎలిమెలకు అనే ఒక వ్యక్తి అతని భార్య పేరు నయోమి వారికి ఇద్దరు కుమారులు చిన్న కుటుంబం చీకు లేని కుటుంబం అని ఒక సామెత ఉంటుంది కదండి వింటూ ఉంటాం ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అంట కదండి అవి కూడా వింటున్నాం సో ఇంక కొన్ని రోజుల్లో ప్ర ప్రపంచంలో మరి భారతదేశంలో చైనాలో లాగా ఒక బిడ్డనే కనాలని కూడా రూల్స్ రావచ్చేమో తెలీదు ఏదేమైనప్పటికీ ఎలిమెలకు నయోమిలకు ఇద్దరు కొడుకులు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి ఒక ఐడియల్ ఫ్యామిలీ అనమాట ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంకేం కావాలండి మంచిగా బెత్లహేమ్లో కాపురం ఉన్నారు దైవభక్తి కలిగిన కుటుంబమే ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అంతా బాగా నడుస్తున్న సమయంలో సమృద్ధిగా ఉన్నారంట బాగానే ఉన్నారు వాళ్ళ ఇల్లు బాగానే ఉంది వారి పరిస్థితులు బాగానే ఉన్నాయి కానీ వారు ఉన్న ప్రాంతంలో కరువు బయలుదేరింది అనే మాట మనం గమనిస్తాం వారు ఉన్న బెత్లహేమ అనే ప్రాంతంలో దేవుని ప్రజలతో పాటు వీరు కూడా క్షామాన్ని అనుభవించే పరిస్థితి ఒకటి వచ్చింది క్షామం అంటే సమృద్ధి లేదు పంటలు సరిగ్గా పండడం లేదు ప్రాబబ్లీ వర్షాలు సరిగ్గా కురవడం లేదేమో దేర్ వాజ్ అ డ్రాట్ కొంచెం కష్టం బయలుదేరింది బయలుదేరగానే నయోమి ఎలిమెలకు వారిద్దరు కుమారులు ఇక్కడ వద్దు మనం ఇంకా ఈ కష్టంలో ఎందుకు బ్రతకాలి మనము సౌఖ్యంగా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోదామని వాళ్ళు మైగ్రేట్ అయిపోయారండి కొన్నిసార్లు కొంతమంది అంతే కష్టం ఎక్కడ అనిపిస్తే అక్కడ నుంచి తప్పించుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటారు ఉద్యోగం ఒక ఉద్యోగంలో కష్టంగా ఉంటే అమ్మో ఈ ఉద్యోగం రిజైన్ చేసేస్తానండి నా వల్ల కాదు కదండి నా వల్ల కాదు నా వల్ల కాదు ఇంకా వెళ్తారు హాస్టల్లో జాయిన్ అవుతారు హాస్టల్లో ఫుడ్ నచ్చదు హాస్టల్లో పరిస్థితులు నచ్చవు చదువు కష్టంగా ఉంటుంది అర్థం కాదు ఫోన్ చేస్తారు ఇంటికి చదవనమ్మా నేను చదవన్నా నా నువ్వు ఎన్ని ఫీజులు కట్టుకున్నా నాకు అనవసరం నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి నా వల్ల కాదని సమస్యల నుండి పారిపోయే మెంటాలిటీ విక్టిమ్ మెంటాలిటీ అండి సమస్యలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఇంక ఇక్కడ నేను నిలబడలేనులే అని పారిపోయే వాళ్ళు పిరికివాళ్ళు బైబిల్ గంధిలో మాట ఉంది ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోను నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును కష్టాలు వచ్చి వస్తాయి ఎక్కడున్నా వస్తాయి ఒక ఉద్యోగంలో కష్టం ఉందని ఇంకో ఉద్యోగానికి వెళ్తే అక్కడ రావా కష్టాలు లేని ఉద్యోగం ఏదైనా ఉంటుందండి కష్టాలు లేని పరిస్థితులు ప్రపంచం మనం ఊహించుకోగలమా ఎక్కడైనా ఎప్పుడైనా కష్టాలు ఏదో ఒక విధానంలో తలెత్తొచ్చు ఈ కుటుంబానికి కరువు రాగానే దేవుని ప్రజలందరూ కూడా కరువు పరిస్థితుల్లోనే ఉన్నారు దేవుని మీద ఆధారపడి అక్కడే ఉండుంటే బాగుండేది బట్ దే డిసైడెడ్ టు గో వాళ్ళు అనుకున్నారు ఇక్కడ వద్దు మనకు మనం సమృద్ధున్న ప్రాంతానికి వెళ్ళిపోదామని మోయాబు అనే ప్రాంతం వీళ్ళ ప్రక్కనే ఉంది అక్కడ పంటలు బాగా పండుతున్నాయి కాకపోతే అక్కడ ఎవ్వరు దేవుని బిడ్డలు ఉండరు అక్కడ వీరి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు నిజమైన దేవుని ఆరాధించేవారు ఉండరు మొలెకు అనే దేవతను ఆరాధించేవారు మోయాబీలు మోయాబీలు అన్ని అన్య సాంప్రదాయాలతో పరిస్థితులతో వారు జీవిస్తూ ఉంటారు అయినా ఏం పర్వాలేదులే ఇక్కడ కరువు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాము దేవుడు మనకి తోడుగా ఉంటే పర్వాలేదు కదా అనుకొని బయలుదేరి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు తీసుకున్న ఒక్క డెసిషన్ వారి జీవితాన్ని అతలాకుతలం చేసేసింది డెసిషన్స్ డిటర్మిన్ ఆర్ డెస్టినీ అంటారు మనం తీసుకునే నిర్ణయాలు మన యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి వాట్ ఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ ద డెసిషన్స్ వాట్ వీ మేడ్ ఇన్ ద పాస్ట్ అండ్ వేర్ వీ విల్ బీ టుమారో విల్ బీ అ రిజల్ట్ ఆఫ్ ద డెసిషన్స్ దాట్ వీ మేక్ టుడే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో అది గతంలో మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈరోజు మన స్థితి ఉంటే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి రేపు మన స్థితి ఉండబోతుంది మీరు అగ్రి అవుతారా ఒప్పుకుంటారా ఒప్పుకోరా కదండి చిన్నప్పుడు సరిగ్గా చదవకుండా స్కూల్ ఎగ్గొట్టేసి క్లాసులు ఎగ్గొట్టేసి అటు ఇటు తిరిగే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా పెరిగిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అయ్యో స్కూల్ ఎందుకు చదువుకోలేదా కాలేజ్ ఎందుకు మానేసానా అమ్మా నాన్న కష్టపడి ఫీజులు కడుతుంటే చదువుని ఎందుకు పక్కన పెట్టానా ఇప్పుడు ఉద్యోగం కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందా జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తే నీ మంచి నిర్ణయాలు నీ భవిష్యత్తును ఒక అందమైన భవిష్యత్తుగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో నీ ఫ్యూచర్ను డిటర్మిన్ చేస్తే డిసైడ్ చేస్తాయి ఇది భౌతిక భౌతికపరమైన విషయాలకు మాత్రమే వర్తించదు కానీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా స్పిరిచువల్ లైఫ్లో కూడా నిన్న మనం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మనం ఏమై ఉన్నామో దాన్ని డిటర్మిన్ చేస్తే ఈరోజు మనం స్పిరిచువల్గా దేవుడి కొరకు దేవునిలో తీసుకునే నిర్ణయాలు రేపు ప్రొద్దున మనం ఎలా ఉండబోతున్నాము అనే దానిని డిటర్మిన్ చేస్తాయి అని మర్చిపోకూడదు ఈ కుటుంబం అంట సమృద్ధిగా ఉన్నప్పుడు మరి అంటే ఊర్లో ఉంది కానీ వీళ్ళ పరిస్థితి బాగానే ఉంది అయినా కూడా మోయాబుకు వెళ్ళిపోయారు అది నయోమినే చెప్తుంది ఇందాక మనం చదువుకున్నాం కదండి ఇరవై ఒకటో నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను నయోమి తన భర్త తన ఇద్దరు కుమారులు బయలుదేరి మోయాబుకు వెళ్ళిపోయారు మోయాబుకు వెళ్ళిపోయిన తర్వాత భర్త చనిపోయాడు ఆ తర్వాత ఒక్కొక్క కుమారుడు ఇద్దరు కుమారులు చనిపోయారు ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చేమో ఒకవేళ ఆరోగ్యం పోతే ఏదో ఒక విధంగా మళ్ళీ సంపాదించుకోవచ్చేమో కానీ ప్రాణం పోతే మళ్ళీ సంపాదించుకోలేం కదండి నయోమి తన జీవితంలో కోల్కోలేని దెబ్బలు ఆమెకి తగి తగిలాయి షీ కుడ్ నాట్ రెస్టోర్ వాట్ షీ హ్యాస్ లాస్ట్ పోగొట్టుకున్న తన భర్తను పోగొట్టుకున్న తన కుమారులను తిరిగి పొందుకోలేనటువంటి నష్టాన్ని ఆమె జీవితంలో పొందుకుంది ఇప్పుడు ఆమె మాటల్లోనే ఆమె అంటుంది నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను బెత్లహేము అనే ప్రాంతం నుండి ఇప్పుడు ఆ మోయాబ్ అనే ప్రాంతానికి వెళ్ళాక అక్కడ మాకు మంచి పరిస్థితులు ఎదురవ్వలేదు దూరపు కొండలు నునుపు గ్రాస్ అంట అవతల వైపు పచ్చగా కనబడుతుందంట మన దగ్గర ఏమో పచ్చగా అనిపిదంట ఇంకో దగ్గర పచ్చగా కనబడుతుందంట అర్థమవుతుందండి కొంతమంది అనుకుంటారు నాకున్న పరిస్థితులు ఏమి బాగాలేవండి ఏం ఆశీర్వదించాడండి దేవుడు వాళ్ళ లైఫ్ చాలా బాగుందండి వీళ్ళ లైఫ్ చాలా బాగుందండి అని ఎవరెవరినో చూసి పోల్చుకుంటా ఉంటావు కానీ నిజానికి నీకున్నంత ఆశీర్వాదం వాళ్ళకి లేదు పై పైకి ఏదో అలా కనబడుతుంది కానీ వాళ్ళు నిజంగా నీవు ఉన్నంత ఆశీర్వాదకరమైన స్థితిలో లేరు చాలాసార్లు అన్నిలను చూసి మనం ఇలా పోల్చుకుంటూ ఉంటాం దేవుడు లేకుండా దేవుడిని పక్కన పెట్టి తిరిగే వాళ్ళు ఎంత పచ్చగా ఉన్నారండి ఎంత బాగున్నారండి ఏ కష్టం లేదే వాళ్ళకి ఏ బాధ లేదే మనకి ఎందుకంటే ఇన్ని కష్టాలంటే వాళ్ళు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు నువ్వు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ నీకు అర్థం కాదు పైకి బాగానే పచ్చగా ఉన్నట్టు బాగానే ఉన్నట్టు కనబడుతున్నారు కానీ వారి జీవితంలో నిజమైన సంతోషము సమాధానము లేదు నయో మీ ఎప్పుడైతే తన కుటుంబాన్ని తీసుకొని మోయాబు ప్రాంతానికి వెళ్ళిందో భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయిన తర్వాత ఇద్దరు కోడళ్ళకు చెప్పింది మీరు తిరిగి మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోండి మళ్ళీ తిరిగి వివాహాలు చేసుకోండి మీ భవిష్యత్తు మీరు చూసుకోండి నేను వెళ్ళిపోతాను బెదలహేముకు అని అన్నప్పుడు ఇద్దరు కోడలలో రూతు అనే కోడలు అంటుంది అత్త నీతో వస్తాను నీ వెంబడి వస్తాను నా వెంబడి రావద్దు అను అనవద్దు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడని రూతు బయలుదేరి వస్తుంది ఓర్పా ఏమో ముద్దు పెట్టుకొని అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఇదంతా రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసే చరిత్ర ఇప్పుడు బెత్లహేము ప్రాంతానికి తిరిగి వచ్చిన నయో మీ చుట్టూ జనాలు చేరారంటండి చాలా సంవత్సరాలు అయిపోయింది అప్పట్లో ఫోన్లు కూడా లేవు కదా ఫోన్లు లేవు ఉత్తరాలు కూడా లేవు నాకు తెలిసి అమ్మో నయోమి కాలానికి తిరిగి వచ్చిందా నయోమిని పలకరించాలని అందరూ గుమి అందరూ చేరగానే ఇప్పుడు నయోమి చెప్పుకుంటున్న సాక్ష్యం అన్నమాట అర్థమవుతుందండి చాలాసార్లు మనం చాలా కాలం తర్వాత ఎవరైనా ప్రేమించిన వాళ్ళని కలుసుకుంటే మాటలు అలా పొంగి పొంగి వచ్చేస్తూ ఉంటాయి కదా అన్నీ చాలా సంవత్సరాల నుండి ఏ సంగతులు అయితే మన మనసులో ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు నయోమి చెప్తుంది నేను సమృద్ధి గలదానని వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను ఒకప్పుడు బాగుంది నా పరిస్థితి కానీ ఇప్పుడు బాగాలేదు ఇక్కడ ఒక మాట నయోమి స్పష్టంగా ఒప్పుకుంటుంది అదేంటంటే నేను వెళ్ళాను అంటుంది దేవుడు తీసుకెళ్ళాడని చెప్పట్లేదండి కొన్నిసార్లు స్వంత నిర్ణయాలు తీసేసుకొని స్వంత నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు దేవుని చిత్తం కాని నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని ఆ తర్వాత మనం బాధపడుతూ ఉంటాం నయోమి అంటుంది నేను ఇక్కడి నుండే వెళ్ళాను కానీ దేవుడు మాత్రం నన్ను రిక్తిరాలిగా చేశాడు ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితంలో నష్టాన్ని ఆమె పొందుకోవడానికి దోహదపడ్డాయి దేవుడు ఆమెకు ఇష్టపూర్వకంగా నష్టాన్ని చేయలేదు కొన్నిసార్లు స్పీడ్గా మనం వెళ్ళిపోయి దేవుడు అండి యాక్సిడెంట్ అయ్యేలా చేశాడండి దేవుడు చేయలేదు నువ్వు చేసుకున్నావు అది అర్థమవుతుందండి కొన్నిసార్లు పొరపాట్లన్నీ మనం చేసి ఏదైనా డ్యామేజ్ జరిగిన తర్వాత ఏదైనా కష్టం వచ్చిన తర్వాత ఆ దేవుని మీద వేసేస్తూ ఉంటాం దేవునికి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటాం కదండీ ఫస్ట్ ర్యాంక్ వస్తే కష్టపడి చదివానండి అంటాం దేవుని అనం కొన్నిసార్లు కష్టం రాగానే నష్టం రాగానే దేవుడు అండి ఇలా చేశాడండి మాకు అన్నట్లు కొన్నిసార్లు దేవుని మీదకు ఆ నిందను లేకపోతే ఆ విషయాన్ని దేవుని మీద వేసేస్తూ ఉంటాం నయోమి అంటుంది సమృద్ధి గల దాననిగా ఇక్కడ నుంచి వెళ్ళాను కానీ యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను ఈమె మనసులో చాలా బాధ ఉందండి ఈమె మనసులో చాలా వేదన ఉంది ఈమె మనసులో చాలా బిట్టర్నెస్ ఉంది బిటర్నెస్ అంటే ఏంటంటే ఒక చేదైన అనుభవము మీ మనసులో ఎప్పుడైనా మీకు చేదు వచ్చిందా నోట్లో చేదు వస్తుంది లేండి ఒక్కొక్కసారి చేపల్లో అదేదో ఉంటుంది కదా అది కట్ చేయకపోతే చేదుగా ఉంటాయి కాకరగా తింటే చేదు కట్టు కాకరగా తింటే చేదుగా ఉంటుంది కదా కొన్నిసార్లు నోట్లోకి చేదు వస్తుంది కొన్నిసార్లు మనసులోకి వస్తుంది ఆ చేదు ఎంత తీసుకుందామన్నా పోదు అవునా కదా కష్టంగా ఉంటుంది మింగుడు పడదు ఇబ్బందిగా ఉంటుంది బిట్టర్నెస్ ఇప్పుడు నయోమికి ఎవరి మీద బిటర్నెస్ వచ్చేసింది అంటే హృదయంలో మనుషుల మీద రాలా దేవుని మీద వచ్చేసింది నయోమి అంటుంది సర్వశక్తుడు నాకు దేవుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు ఇరవయో వచనం ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసాను కనుక నన్ను నయోమి అనక మార అని అనండి నయోమి అంటే మధురం స్వీట్ మార అంటే చేదు నయోమి అంటుంది నయోమి నయోమిని ఎందుకు పిలుస్తారమ్మా నన్ను నా పేరు నయోమి కానీ జీవితం నయోమిలా లేదు మారా అని పిలవండి నా పేరుకి నా జీవితానికి మ్యాచింగ్ అవ్వట్లా పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే పేర్లకు మనుషుల యొక్క వ్యక్తిత్వాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందండి నయోమికి మంచి పేరు పెట్టారు కానీ ఆ మంచి పేరును మంచి జీవితాన్ని చేతులారా ఆమె తిరగదిప్పేసుకొని పాడు చేసుకొని తల క్రిందులు చేసేసుకుంది కొన్నిసార్లు మన జీవితంలో అంత సాఫీగా సాగుతున్నప్పుడు ఒక్క తప్పుడు నిర్ణయం ఒక్క అనాలోచితమైన నిర్ణయం ఒక్క దేవునికి ఇష్టమైన కార్యం కొన్నిసార్లు మన భవిష్యత్తును చాలా చాలా మరి సమస్యలలోకి తోసేస్తుంది అని మన జ్ఞాపకం ఉంచుకోవాలి అందుకే విశ్వాస జీవితంలో మనం చేసే మనం వేసే అడుగులలో ప్రభాని చిత్తానుసారంగా నేను అడుగులు వేయడానికి నాకు సహాయం చేయని ప్రతి విశ్వాసి ప్రార్థన చేసుకోవాలి హలే లూయా ముఖ్యం చాలా చాలా అవసరం ఏ రోడ్లో వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అన్ని విషయాలలో నీ నడిపింపును నాకు అనుగ్రహించి ప్రభాని అని దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తే మన జీవితాల్లో మనం క్షేమాన్ని పొందుకుంటాం ఖచ్చితంగా అభిమెలకు అలాగే నయోమి న మోయాబు వెళ్ళమా ప్రభు అని ప్రార్థన అయితే చేయలేదండి చేసి ఉంటే దేవుడేమనేవాడు వెళ్ళకండి అవునా కదా వెళ్ళకండి మీరు ఎక్కడున్నారో అక్కడ మీ కష్టాలు నేను తీరుస్తాను కదా నేను తోడుగుంటాను కదా విడిపిస్తాను కదా పరిస్థితులు మెరుగుపరుస్తాను కదా అని దేవుడు అభయాన్ని ఇచ్చేవాడు కానీ దేవుణ్ణి అడగలేదు స్వంత జ్ఞానాన్ని స్వంత ఆలోచనలు వారు ఉపయోగించి దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయి నష్టపోయారు ఆ తర్వాత చూడండి వారు చెప్ ఆమె చెప్తున్న మాట ఇరవై ఒకటో వచ్చిన యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను నిజానికి చెప్పాలంటే దేవుణ్ణి వీళ్ళు ఫస్ట్ బాధపరిచారండి అవునా కదా దేవునికి దూరంగా వెళ్ళడం ద్వారా దేవుణ్ణి దూర బాధపరిచారు ఇప్పుడు కష్టం వచ్చాక అంటుంది దేవుడు నన్ను బాధపరిచాడు కొన్నిసార్లు దేవునికి దూరంగా మనం పరిగెడతా ఉంటే చాపపడిన చేతులతో గాయాలు పొందిన చేతులతో దేవుడు మనవైపే చాపి రండి 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 అని పిలుస్తున్నా వద్దు నువ్వు వద్దు నాకు లోకం కావాలి ఆ స్నేహితులు కావాలి ఇవి కావాలి అవి కావాలని పరిగెడుతూ ఉంటే దేవుణ్ణి ఎంత మనం బాధపడుతున్నామండి దేవుణ్ణి ఎంత మనం నిరుత్సాహపరుస్తున్నాం దేవుణ్ణి ఎంతగా మనము గాయపరుస్తున్నాం ఆయాసపడుతున్నాం అది మర్చిపోతాం కానీ దేవుడికి దూరంగా పరిగెట్టాక ఒక దెబ్బ తగిలితే దేవుడు ఎంత పెద్ద బాధ కలగజేశాడండీ అంటాం అర్థమవుతుందండి మనం దేవుని పట్ల వ్యవహరించే తీరును మనం మర్చిపోతాం కానీ మనకొచ్చిన పరిస్థితులను చూసుకొని దేవుడు నన్ను బాధపరిచేశాడు దేవుడు నాకు కష్టం కలగజేశాడు సర్వశక్తుడు నన్ను బాధ పెట్టాడు అని మాట్లాడుతుంది నయోమి కానీ దేవుని ప్రజల వద్దకు తిరిగి వచ్చిన నయోమి జీవితాన్ని దేవుడు మళ్ళీ ఆశీర్వాద పదంలో నడిపించాడు హలే మన దేవుడు ఎప్పుడు మనకి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడండి ఇంక నీకు ఛాన్స్ లేదు అని దేవుడు ఎవరితో చెప్పడంట శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువుకు ఇరుప్రక్కల ఇద్దరు దొంగలు ఉంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చేసాడు ఆయన చనిపోతూ కూడా ఛాన్స్ ఇచ్చాడు బాగుపడతానంటే బాగుపడండి ఇప్పటికైనా ఒప్పుకోండి ఇప్పటికైనా మనసు మార్చుకోండి పరదేశంలో నాతో పాటు మీరు ఉంటారు ఉండే భాగ్యాన్ని ఇస్తానని దేవుని దగ్గర మనకి ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు గాడ్ యూ కెన్ ఆల్వేస్ టర్న్ టువర్డ్స్ గాడ్ దేవుని దగ్గర మనకి రిజెక్షన్ అనేది ఎప్పుడు ఎదురుపడదండి హెలూయ దేవుని దగ్గర మనకి తృణీకారం అనేది ఎప్పుడు రాదు నయోమి ఎప్పుడైతే బెత్లెహేముకు తిరిగి వెళ్ళిందో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు ఇద్దరే ఇద్దరు స్త్రీలు మిగిలారు వెళ్ళేటప్పుడు ముగ్గురు పురుషులు ఒక స్త్రీ వెళ్ళారు ముగ్గురు పురుషులు చనిపోయారు నయోమి వృద్ధాప్యానికి వచ్చేసింది బలముడిగిపోయింది శక్తి లేదు భవిష్యత్ నడవడానికి కూడా ఆమెకే కష్టంగా ఉందేమో కోడలు ఆమెతో పాటు తిరిగి వచ్చింది ఇద్దరు ఉన్నాం ఏం చేసుకోగలం మా పోషణ సంగతి ఎవరు చూసుకుంటారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు నన్ను ఎవరు పరామర్శిస్తారు వృద్ధాప్యానికి వస్తూ ఉండే కొద్దీ చాలా ఆలోచనలు బయలుదేరుతూ ఉంటాయి కదండి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు మమ్మల్ని ఎవరు ఆదరిస్తారో పిల్లలు ఒకవేళ అలా చేస్తారేమో ఇలా చేస్తారేమో అని కొన్నిసార్లు లేనిపోని భయాలు లేనిపోని ఇన్సెక్యూరిటీస్ కొంతమంది మనసులో హృదయాల్లో వచ్చేస్తూ ఉంటాయి నయోమి మనసులో నిజానికి దిగులు పడ్డానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే నాకు భర్త లేడు నా కొడుకులు లేరు ఈ కోడలు ఉంది ఈ మా మరి భవిష్యత్ ఏంటి ఈమెనెవరు చూసుకుంటారు నన్ను ఎవరు చూసుకుంటారు నేను బయటకు వెళ్ళి పని చేసుకునే పరిస్థితి లేదు వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళాను కానీ ఖాళీ చేతులతో వచ్చాను ఆస్తిపాస్తులు లేవు పొలం లేదు ఒంట్లో శక్తి లేదు వెళ్ళి పని చేసుకోవడానికి హా ఎలా ఇప్పుడేంటి పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే నయోమి యొక్క స్థితి దిక్కుతోచని స్థితి అండి ఒకవేళ ఈ లైఫ్ చూస్తున్న మీరు మీ జీవితంలో నా పరిస్థితి ఏంటి అనే దిక్కుతోచని స్థితిలో మేబీ యూ హ్యావ్ అ క్వశ్చన్ మార్క్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన నిద్రలో మేలుకున్న నా భవిష్యత్ ఏంటి నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మీ మనసులో మెదులుతున్నట్లయితే ఆ ప్రశ్న మిమ్మల్ని తొందర పెడుతున్నట్లయితే నయో మీకు ఉండి సహాయం చేసిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీ పక్షంగా కూడా ఉన్నాడు హలెయ యు డోంట్ హ్యావ్ టు బి అఫ్రేడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ మీ భవిష్యత్తును గురించి మీరు బాధపడాల్సిన భయపడాల్సిన అవసరమో లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి తన కోడలతో చెప్తుంది అమ్మ ఇక్కడ బోయజ్ అని ఒక ఉన్నాడు మనకి బంధువు అవుతాడు అతని పొలానికి వెళ్ళి పరిగె ఏరుకో ఒక మంచి సంప్రదాయం ఒక మంచి పద్ధతి ఉంది అదేంటంటే వాళ్ళు పంట కోసినప్పుడు పనులు కోసినప్పుడు కొంత పంటను కావాలని మరి దిక్కులేని వారి కొరకు అలాగే దూరదేశాల నుండి వచ్చిన వారి కొరకు కొంత విడిచిపెట్టేస్తారంట సో అలా విడిచిపెట్టేసిన పరిగణీమ వెళ్ళి ఏరుకొని వచ్చి ఇంటికి వచ్చి ఇద్దరు భోన్ చేసుకొని తింటున్నారు చక్కగా ఏనాటికి సరిపడా భోజనం ఆనాటికి దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఒకనొక దినం వచ్చింది దేవుడు రూతును జ్ఞాపకం చేసుకొని ఏ పొలానికి ఏరుకోవడానికి వెళ్ళిందో అదే పొలానికి యజమానురాలిగా దేవుడు చేశాడు హలే నీ ప్రారంభము మొదట కొద్దిగా ఉన్నాను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు దేవుని నమ్మకంగా పట్టుకుంటే మన స్థాయికి మన ఊహకు మించిన స్థితికి దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపిస్తాడు ఆమెన్ రూతు జీవితంలో ఆమె బోయిజ్ను వివాహం చేసుకున్న తర్వాత రూతు స్థితిగతులు మారిపోయాయి రూతు అత్తయ్య అయిన నయోమి స్థితిగతులు కూడా మారిపోయాయి అలెలుయ్య కానీ ఇది నైట్లో జరగలేదండి ఒక రాత్రిలో జరగలేదు లాటరీ తగిలినట్టు కొంతమంది అనుకుంటారు మందిరంలో అడుగు పెట్టగానే క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో లాటరీ తగిలేయాలి వెంటనే 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 ఠక టక టా అయిపోవాలంటే అలా అవ్వవు కొన్నిసార్లు ఎవరికైనా మరి గర్భఫలం దేవుడిస్తే రేపే పుట్టేస్తే బాగుండంటే రేపు నీకు రేపు అవ్వదు ఇవాళ ఇవాళ్ళ కన్సీవ్ అయితే రేపు అవుతుందండి డెలివరీ నెలలు పెరిగే కొద్దీ తల్లికి ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది రోజులు మొయ్యాలి నేనైతే అలాగే అనుకున్నామ్మ బ్రోభని ఇంకా నా వల్ల కాదు త్వరగా బయటకు వచ్చేస్తే బాగుండు మందిరానికి వచ్చేదాన్ని ఆరాధన చేయాలనిపించేది ఒక్కోసారి ఆయాసం వచ్చేస్తుండేది అబ్బా వారానికన్నా బయటకు వచ్చేస్తే బాగుండు కానీ దేవుని సమయం వరకు నువ్వు మొయ్యాల్సిందే అలేలుయ్యా దేవుని సమయం వరకు కొన్నిసార్లు నీవున్న ఉన్న నువ్వు ఉండాల్సింది అంతే అయితే నీవున్న స్థితిలో అది కష్టమైన నష్టమైన నువ్వు దేవునిలో విశ్వాసం ఉంచి దేవునిలో ఆనందిస్తూ ఆయన సమయం కొరకు ఎదురు చూస్తే ఆయన విడుదల సమయం ఖచ్చితంగా నీ జీవితంలో వస్తుంది హలో దేవుడు రూతును జ్ఞాపకం చేసుకొని బోయజుకు భార్యగా రూతు అయిన తర్వాత ఇప్పుడు వారిద్దరికి ఒక కుమారుడు పుట్టాడంట ఆ కుమారుని పేరు బోయజ్ అంట ఇప్పుడు కుమారుడు పుట్టగానే నయో మీకు చక్కని మనవడొచ్చాడు మనవడు రాగానే ఊర్లో అందరూ అమ్మలక్కలందరూ చుట్టు చేరారండి ఇప్పుడు చూడండి రూతు గ్రంథం నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతినందుగాక ఆయన నామము ఇస్రాయలీలలో గాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమార్ల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడు అగునని నయోమితో చెప్పిరి హలే నయో మీ డిప్రెషన్ అంతా ఎగిరిపోయిందండి హలే కొన్నిసార్లు మనకి డిప్రెషన్ వస్తుంది కదండి వాయుగుండంలో అల్పపీడనం వచ్చినట్టు మన మనసులో అల్పపీడనం వస్తుంది ఈ డిప్రెషన్ రాగానే రాకూడని చెడ్డ ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఏమో భవిష్యత్తు ఏంటో ఏమైపోద్దు అదైపోద్దేమో ఇదైపోద్దేమో మనసు నెమ్మదిగా ఉండదు నయోమిలో చాలా డిప్రెషన్ ఉందండి బెత్లహేమకు వచ్చినప్పుడు ఆమె డిప్రెషన్ అంతా దేవుడు గొప్ప సంతోషంగా మార్చేశాడు హలే లూయా అందరు వచ్చి అంటున్నారు నీకు బంధువులు లేరని బాధపడ్డావు కదా నయోమి నీకు బంధువులు లేకుండా చేయని నీ దేవుడు స్థుతింపబడి నువ్వు అనుకుంటావు నాకు బంధువులు ఎవ్వరు లేరండి దేవుడు నమ్ముకున్నందుకు బంధువులు అందరూ వదిలేశారు నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకు ఎవ్వరూ మిగలేదండని నువ్వు అనుకుంటున్నావేమో ఒంటరి అయిన వాడు వేయి మంది అవుతారంట దేవుడు వాగ్దానం చేశాడు మీలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగరు నయోమికి నిజంగానే బంధువులు లేరు నయోమి నిజంగానే తన వారందరికీ దూరంగా ఉండి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి వచ్చింది కానీ ఆమె ఎప్పుడైతే రూతుకు మరి బోయజ్ భర్తగా దొరికాడో ఆమె స్థితిగతులు ఆమె పరిస్థితులు అన్నీ మారిపోయాయి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దేవుడు నయోమిని నడిపించాడు వృద్ధాప్యంలో నీకు ఓదార్పిస్తాడమ్మా ఈ బాబు అంత మాత్రమే కాదు నిన్ను పోషిస్తాడు ఇంకొకటి నీకు బంధువులు లేకుండా దేవుడు చెయ్యలేదు నువ్వు ఏ విషయం కొరకు భయపడుతున్నావో ఆ భయాలన్నిటికీ దేవుడు శాశ్వతమైన పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు హలే భయాలు తీసేసేవాడు మాత్రమే కాదు నీ భయాలకు పరిష్కారాలు కూడా ఇచ్చే దేవుడు హలెూయ భయపడగానే నువ్వు భయపడొద్దని మాత్రమే దేవుడు చెప్పడండి ఏది భయపడుతున్నావో అది నీ మీదకి రాకుండా ఆ భయము నుండి ఆ పరిస్థితి నుండి సంపూర్ణంగా దేవుడు విడిపించే దేవుడు రాత్రికాల సమయంలో ఒకవేళ నయోమి వలె నీ హృదయంలో బిట్టర్నెస్ ఉందేమో నీ హృదయంలో చేదు ఉందేమో ఇంత చేదైన అనుభవాల గుండా నేను ఎందుకు వెళ్తున్నానని కృంగిపోతున్నావేమో నయోమి పక్షంగా నిలబడి ఆమె యొక్క మార వంటి చేదైన అనుభవాలను మధురంగా చేసిన దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఉన్నాడు కళ్ళు మూసుకోండి ప్రా అర్థం చేసుకుందాం పరిశుద్ర మహోన్నత నీకు వందనాలు నయో మీ జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు మాలో ఉన్న భయాలు మాలో ఉన్న భీతులు కలవరాలు దుఃఖము చేదైన అనుభవాలన్నిటిని నువ్వు మార్చే దేవుడవ ప్రవ్వ పరిస్థితులు మార్చే దేవుడవ నీకు వందనాలు కష్టాలలో ఇబ్బందులలో అవమానాలలో ఎంతమందిని బిడ్డలున్నారో అవమానానికి ప్రతిగా ఘనతనివ్వండి ప్రభా దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని ఇవ్వండి తండ్రి సమస్యలలోని నీ పరిష్కారాన్ని ఇవ్వండి నీ వాక్యాన్ని నీ వాగ్దానాన్ని మా అప్పటి నెరవేర్చండి ఏ సునామోన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె